ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇవాళ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపట్టి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరొకవైపు చూసుకుంటే తెలంగాణలో వచ్చే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలియజేస్తున్నారు. అదేవిధంగా పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. దేశవ్యాప్తంగా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ 11 రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, తమిళనాడు, గోవా ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్, బద్రీనాథ్ రహదారులు కూడా మూతపడ్డాయి.